చూపించండి. అమ్మాయి శిరీషా. ఏంటి గురువు గారు, అమ్మాయిని చూడగానే సంబంధం చూడాలనిపిస్తుందా? సంబంధం పెట్టుకోవాలనిపిస్తుందిరా. అవునా గురువు గారు, ఈ అమ్మాయి ఇందాక బార్లో తర్వాత గౌతమ్ శాస్త్రి గారు, తిన మా అమ్మాయి శిరీష. అమ్మా శిరీష, తిన గౌతమ్ శాస్త్రి గారు అని ద గ్రేట్ పండితులు ఆశీర్వదించండి గురువు గారు. ఏం చేయమంటారా? ఏముంది, కూతురు లాంటిది అనుకుని ఆశీర్వదించండి. ఇవన్నీ నా పడవలేరా, అసలే ప్రైజీ కాలం కదా. లాంటివి ఎక్స్పెక్ట్ చెయ్యకండి. సరే సరే శారద గారు, ఇప్పుడు చెప్పండి, మీ అమ్మాయికి ఎటువంటి సంబంధం చూడమంటారు? ఉద్యోగస్తులు చూడమంటారా, ఆస్తిపాస్తులు ఉన్నవాడిని చూడమంటారా, అందగాన్ని చూడమంటారా? వీడు బార్లో చూసింది మర్చిపోయి ఏదేదో చూడమంటారా? ఏమిటా శాస్త్రి? ఏమీ లేదు గురువు గారు, ఎలాంటి వాడు కావాలో అడగండి. ఏమీ కాదండి, మీలాంటి బుద్ధిమంతుడు మంచివాడు గల మంచి సంబంధం ఏదంటూ చూసి పెట్టండి. ఇంకేమి ఇంకేమి కావాలే ఏదో అంటున్నట్టున్నారు. ఏమీ లేదండి, ఓట్కాలంటే మీ అమ్మాయికి స్ప్రైట్ లాంటి అబ్బాయిని చూసి కలిపేద్దాము, ఇద్దరు కలిసి తాగుదలేదని చెప్తామండి. అదే పోలికండి, రామ్ గోపాల్ వర్మ గారి పోలికేనండి. ఆయన ఏంటండి, మీరు ఎంతసేపు అయింది మేము వచ్చి, మాకు కాఫీ కావాలా, టీ కావాలా, హార్లిక్స్ కావాలా, బాదం పాలు కావాలా, ఆవు పాలు కావాలా అని ఏదో అడగాలి కదా మీరు. సరే అండి, పదమ్మా శిరీష కూర్చొని చెప్తాను. ఏమిట్రా, మీరు దొబ్బి తాగిన తర్వాత ఏం చేసామో ఏం చూసామో ఏమి గుర్తుండదా మీకు? అసలు ఏం జరిగిందిరా? మరి అంతే, ఆ బార్లో చూసిన అమ్మాయి ఈ అమ్మాయి ఒక్కటే గురువు గారు. అలాగే ఉంటది, ఈ అమ్మాయిలు పెన్షన్కి వెళ్ళేటప్పుడు 60 ఏళ్ళలాగా, ఈ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు 20 ఏళ్ళలాగా తయారవుతారు. తయారైతే తయారైన అమ్మాయి. మురే శివశాస్త్రి. ఏంటి? చిన్న రిక్వెస్ట్. తగలడు, నాకు శిరీషకి ఎలాగైనా సరే పెళ్లి చేయాలి. నువ్వు ఉండాలేనా మీకు? ఇందాకే కదండి అమ్మాయి బార్లో కూర్చొని మందు కొట్టింది. కొడితే కొడితే రేపు పొద్దున పెళ్ళైన తర్వాత నన్ను కొడుతుంది. అయితే ఏంటట, అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్నారా? అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్నానరా. ఆల్రెడీ నాకు 40 ఏళ్ళు వచ్చినాయి. 40 కాదు 50. పోనీ 50 ఏళ్ళు వచ్చినాయి. కళ్ళకి మసకలు, ముఖానికి ముక్కలు వచ్చినాయి. ఈ సంబంధం తప్పిపోయిందనుకో, రేపు పొద్దున్న అక్రమ సంబంధాన్ని కూడా నాకెవరు నరకరు. కాబట్టి చూడలేదు, ఏదో మీరు నా గడ్డం పట్టుకుని బతిమాలుతున్నారు కాబట్టి. గడ్డం ఎక్కడ పట్టుకున్నాను రా? పట్టుకోవా? అదే గడ్డం పట్టుకుని రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ గౌతమ్ సిరీస్ లో పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. అరే శివశాస్త్రి. ఏంటి? ఈ సందర్భంగా నీకు ఫామ్ ఇచ్చేస్తున్నాను రా. పౌరోహిత్యం వదిలేస్తావా? కాదు, నాకు పుట్టబోయే బిడ్డకి నీ పేరు పెట్టుకుంటా. కష్టపడి పరీక్ష నువ్వు రాసి లాస్ట్ నా పేరు ఎందుకులే? అదిగో ఓట్కా పాప వస్తుంది. ఏంటి శాస్త్రి గారు, మీ శిష్యుడి గడ్డం పట్టుకుని బతిమలాడుతున్నారు? అంటే మీ అమ్మాయికి మంచి సంబంధం చూడమని నన్ను గడ్డం పట్టుకుని రిక్వెస్ట్ చేస్తున్నారు మా గురువు గారు, అంతే కదండి? అంతే అంతే. ఏమీ లేదండి, టీ చాలా బాగుంది అని చెప్తున్నాను అంతే. శారదమ్మ గారు, మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఏమీ లేదనుకుంటాను. అయ్యో అలాంటిది ఏం లేదండి. మొదటిది సక్సెస్. మీరు ఏమీ అనుకోకపోతే, మా బ్రాహ్మణ కుటుంబంలోనే అందమైన మంచి హ్యాండ్సమ్ గల అబ్బాయి ఒకడు ఉన్నాడు. ఆ అబ్బాయిని ఇచ్చి మీ అమ్మాయికి పెళ్లి చేస్తాం, మీరు ఏమంటారు? అయ్యో దాన్నే ఉంది శాస్త్రి గారు, అబ్బాయి మంచి గుణవంతుడై ఉంటే చాలు. ఎవన అంతే అంటారు కానీ, మన దేశంలో అమ్మాయి లాంటి ధనవంతుని, మా గురువు గారికి మించిన గుణవంతుని ఎక్కడి నుంచి తెస్తాం చెప్పండి. ఏదేమైనా అండి, మీకు విషయం చెప్పాలి. ఇంకా అమ్మాయి ఒక్కసారి ఇట్లా చెప్తాను. శారదా గారు అంతే అంటారు కానీ, అబ్బాయి అమ్మాయి పక్క పక్కన కూర్చుంటే కలకం కలకం లాడిపోలన వాట. ఫర్ ఎగ్జాంపుల్కు నాగార్జున అమల, మహేష్ బాబు నమ్రత, శ్రీకాంత్ ఊహ, గౌతము శిరీష. శాస్త్రి గారు, గురువు గారు, ఏమైందిరా?